సరిహద్దు రాష్ట్రాలలో తమ వాళ్ళని ముందు శరణార్థులుగా పంపించి ఆ తర్వాత నిదానంగా అక్కడ ఆవాసాలు ఏర్పాటు చేసుకుని ఆ ప్రాంతంలో భౌగోళిక సమతుల్యం తేడా తీసి తద్వారా క్రమంగా పాకిస్తాన్కు అనుకూలంగా మార్చాలన్నటువంటిది పాకిస్తాన్ చైనా వ్యవహార శైలి ఈశాన్య రాష్ట్రాల్లో చైనా అనుకూలురు కాశ్మీర్ లాంటి చోట్ల పాకిస్తాన్ అనుకూలురు సుదీర్ఘకాలం పాటు ఎట్లా తయారయ్యారు అంటే అక్కడ ఉన్నటువంటి భారతీయ భావజాలం భారతీయుల మనస్త అంటే భారతీయులందరినీ కూడా ఏదో చంపేయడం లేకపోతే మార్పిడి చేయడం అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళు పారిపోయి లోపలికి వచ్చారు పాండిట్లాంధ్ర దేవతలకు వచ్చేసే కాశ్మీర్ వాళ్ళ అయ్యింది దాదాపుగా ఇప్పటికి కదా దారికి వస్తుంది ఈశాన్య రాష్ట్రాల్లో చైనా నుండి వచ్చేటువంటి తీవ్రవాదులు బర్మాలో తయారయ్యి చైనా నుండి చైనా డబ్బులతో వచ్చేటువంటి తీవ్రవాదులు మన వాళ్ళని చంపేసి అక్కడికి ఈ బంగ్లాదేశ్ నుండి పాకిస్తాన్ నుండి పారిపోయే అనే పేరుతో వచ్చిన శరణార్థుల్ని అక్కడ వాళ్ళని ఎస్టాబ్ వెల్ ఎస్టాబ్లిష్ చేసేవాడు తద్వారా స్థానికుల్ని తరిమేసి క్రమంగా వాళ్ళ ఆధిపత్యం తీసుకుని వచ్చారు ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాతన ఆ మళ్ళీ ఆ తేడా వస్తుంది అదే ఇప్పుడు అసలు తట్టుకోలేకపోతుంది ఇక కేరళ పశ్చిమ బెంగాల్ ఇప్పటికీ వేరే పర అంటే అక్కడ రాజకీయాలు కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు ఇన్వాల్వ్ అయిపోయి వీళ్ళ ఓటం చూపెట్టి అక్కడ ఉన్నటువంటి ఒక పార్టీ వెనకాల ఉండి తద్వారా భారతదేశాన్ని అక్కడ డిఫెన్స్లోనే పడేస్తారు ఇప్పుడు పంజాబ్ కాశ్మీర్ బెంగాల్ ఈ మూడు ప్రమాదకరమైన దశలో ఉన్నాయి అక్కడ పాకిస్తాన్ ప్రేమికులు ఉన్నారు ఇప్పటికి కూడా మెజార్టీ వాళ్లే ఉన్నటువంటి సందర్భం ఇది దేశానికి ప్రమాదకరం అవి కూడా మార్చకపోతే ప్రమాదకరం అవుతుంది అదే సందర్భంలో గుజరాత్ని ఎట్లాగే దెబ్బగొట్టాలనుకుంటే అక్కడ ఉన్న పబ్లిక్ గమనించారు కాబట్టినే ఎదురు దెబ్బేశారు కానీ ఈ మధ్యన గుజరాత్లో మళ్ళీ వీళ్ళు కొత్తగా ఎందుకంటే పాకిస్తాన్ సరిహద్దు కావడం అన్నటువంటి కీలకం తాజాగా చూస్తే సముద్ర తీరాన అక్రమంగా నిర్మించారు ఆరు మదర్సాలు ఎనభై ఆరు అక్రమ కట్టడాలు నిదానంగా అట్టి నుంచి వచ్చి కచ్చి గుజరాత్లోని అత్యంత కీలకమైన ప్రాంతం ఈ జిల్లాలో పాకిస్తాన్లోని కరాచీ నగరానికి దగ్గరలో ఉంటుంది దీంట్లో తీవ్రవాదులు నిదానంగా అక్కడి నుంచి శరణార్థులు అనేటువంటి పేరుతో కచ్చి జిల్లా ద్వారా భారత్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు అట్లాంటి వాళ్ళకి షెల్టర్ ఇవ్వడానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గతంలోనే గోద్రాళ్ళకు కారణమైనటువంటి వాళ్ళు అక్కడ హిందూ ముస్లిం గొడవలకు కారణమైనటువంటి వాళ్ళు అక్కడికి చేరి అక్కడ సముద్ర తీరాన్ని అక్రమంగా నిర్మించినటువంటి మత ప్రార్థనా స్థలం అంటే ఎవడు జోలికి రాడు కదా అన్నటువంటి పేరుతో చేస్తుంటే అదంతా అక్రమంగా కట్టినటువంటి వాటిని తాజాగా కూల్చేసింది జేసీబీలతో ఇది కాస్త పెను సంచలనం సృష్టిస్తుంది మాప మళ్ళీ వెళ్ళి అక్కడ మత ఉద్రిక్తతలు సృష్టిస్తాడని చూడాలి